నమస్తే నేను మీ వసంత్ వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది కౌశిక్ రెడ్డి వ్యవహారం అలాగే అరకేపుడి గాంధీ వ్యవహారం ముఖ్యంగా ఎవరైతే బీఆర్ఎస్ నుంచి దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను కౌశిక్ రెడ్డి మీడియా ముఖంగా చీర అలాగే గాజులు ఇస్తాను తొ తిరగండి అని చెప్పేసి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి కల్వ సుజాత గుప్తా కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి కార్పొరేషన్ చైర్పర్సన్ మనతో మనం మాట్లాడదాం ఎందుకంటే ఒక కొంతమంది ప్రజాప్రతినిధులకు మీడియా ముఖంగానే కౌశిక్ రెడ్డి చీర పంపిస్తా గాజులు పంపిస్తా అని చెప్తా ఉన్నారు ఎట్లా చూడవచ్చు మహిళా సమాజాన్ని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన చీర గాజులు కట్టుకొని వేసుకొని బయటకు వస్తే బాగుండే అనిపించింది అంటే ఫస్ట్ మనం ఏదన్నా షోరూమ్కి వెళ్తాము బొమ్మకు అక్కడ చీర దొడిగింది ఉంటుంది అంటే ఆ చీర నచ్చితే మనం చీరను ఏదన్నా ఒక డ్రెస్ కొనాలని అంటే నచ్చితే కొనుక్కుంటాం మరి నువ్వు ఈరోజు ఎవరికైనా పంపించాలన్నప్పుడు నువ్వు అవతారంలో రావాలి కదా ఫస్ట్ అవతారంలో వస్తే బాగుండే అనిపించింది నాకు చీర చీరే కట్టుకొని గాజులు వేసుకొని వాళ్ళ ఇండ్లలోకి పోయి నువ్వు ఇస్తావా ఏం చేస్తావా అనేది సెకండ్ ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళి ఎందుకంటున్నానంటే ఇదే మాట నీకు వర్తిస్తుంది కదా వైఎస్ఆర్ని మోస వైఎస్ఆర్సీపీని మోసం చేసి కాంగ్రెస్లోకి వచ్చు కాంగ్రెస్ని మోసం చేసి బీఆర్ఎస్లోకి పోయి నువ్వు మరి ఇంతమందిని మోసం చేసినా నువ్వు కూడా అదే స్థాయిలో అదే కేటగిరీలోకి వస్తావు కదా అఫ్ కోర్స్ వాళ్ళు గెలిచి ఉండొచ్చు నువ్వు ఉండొచ్చు ఎట్లయితేంది ముక్కేడు ఉందంటే తిరిగి చూపించినట్టు ఏదైనా ఒకటే కదా చీరా గాజులు ఎవరికి పంపించాలి ఈరోజు ప్రజలు అల్లాడుతుర్రు కష్టాల్లో ఉన్నారు ఆపదలో ఉన్నారు రాష్ట్రం మొత్తము వర్షంతో అత్యధిక వర్షపాతం నమోదయ్యి తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి పోతున్నారు రెండు రెండు అంతస్తులు మునిగిపోయినాయి నీళ్ళమట్టం అయ్యి ఉన్నాయి కనీసం ప్రతిపక్ష హోదాలో మాకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి గెలిపించు ఆ ముప్పై తొమ్మిది సీట్లల్లో పది మంది వెళ్ళిపోయినా ఇరవై తొమ్మిది మంది మేము ఉన్నాము ఆ ఇరవై తొమ్మిది మంది ఆ నియోజకవర్గాల నుంచి పోయి కష్టాల్లో ఉన్న జిల్లాలకు పోయి కాస్త అంతా మీరు దోచుకున్న దాంట్లల్లో ఏదో అంటారు పెద్దలు ఎంత ఎంత తప్పు చేసినా పాపం చేసినా గుళ్ళో పోయి దండం పెట్టుకుంటే కాస్త నన్న పుణ్యం వస్తుంది పది మందికి వంద మందికి మోసం చేసినా ఒక వంతు శాతం అన్న ఏదన్నా ఏ ఏదన్నా పుణ్యం చేస్తే ఆ కనీసం తొంభై శాతంలో పది శాతం అన్న నీకు పుణ్యం దక్కుతుంది అని అంటారు మరి కనీసం ఇంత దోపిడీ చేసారు లక్షల కోట్ల రూపాయల దోపిడీ తెలంగాణ ప్రజల సొమ్ము దోచేసిన గతంలో ఎన్నడూ కూడా చరిత్రలో లేనటువంటి దోపిడీ అప్పుల పాలయ్యింది ఇంత దోపిడీ చేసిన వాళ్ళు నేను అంటున్నా వంద శాతంగా అడుగుతలేం మీకు పాయింట్ వన్ పర్సెంట్ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఇచ్చి ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి సమయం మీ ప్రతిపక్ష నాయకులకు ఉన్నది ఆ నాయకుడే బయటకు వెళ్తలేడు ఆయనకు ఫామ్ హౌస్కి పంపించక మర్చిపోయి ఇటు పంపిస్తా అంటున్నాడేమో అనిపించింది కౌశిక్ రెడ్డికి నేను అడుగుతున్నా అటు సైడ్ గజ్వేల్లో ఉన్నటువంటి వాళ్ళకు కొరియర్ పంపి బాబు ఎందుకంటే మీరు లైవ్లో వెళ్ళి ఇయ్యలేరు కదా ఆయనకి కనీసం కొరియర్ బాయ్ ద్వారా నన్ను ఇచ్చి పంపిస్తే తీసుకుంటాడేమో మీ నాయకుడు ఆయనకి ఇచ్చి పంపిండి లేకపోతే అమెరికాలో ఉన్న కేటీఆర్కి కొరియర్ పంపిండి స్పీడ్ కొరియర్ అది కూడా ఇమీడియట్గా ఎందుకంటే వారం పది రోజులు పడుతుంది మళ్ళీ అమెరికా పోవాలంటే కాబట్టి స్పీడ్ కొరియర్ ద్వారా ఫ్లైట్లో బై ఎయిర్లో మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి పంపించు మంచి పట్టు చీరిచ్చి వాళ్ళు ప్రజల మధ్య లేరు ప్రజాసేవ చెయ్యట్లేదు ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోవట్లేదు కనీసం ఏ ఏ ఒక్కరికి కూడా పనికొచ్చే పనులలో ఉంటలేరు ఓ రోజు ఆయనేమో బస్సులు ఉచితంగా ఇస్తే మహిళల్ని కించపరుస్తాడు ఈడేమో పాటిల్ మారిన ఉద్దేశించి దద్దమ్మలు చాతగాని దద్దమ్మ చీరగాజులు గాజులు ఎవడరా నువ్వు చీర గాజులు వేసుకో అని దద్దమ్మలు అంటారు చీరలు కట్టుకున్న వాళ్ళంతా దద్దమ్మల గాజులు వేసుకున్న వాళ్ళందరూ దద్దమ్మల ఎస్ బరాబర్ యాభై ఒక్క శాతంలో మేము కూడా మహిళలు ఉన్నాం మమ్మల్ని అందరిని అన్నట్టే యాభై ఒక్క శాతం మహిళల తరఫు నుంచి నేను అడుగుతున్నా ఎవడరా నువ్వు దద్దమ్మన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి కూడాను ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఎక్కువగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోతా ఉన్నాడు ముఖ్యంగా ఎందుకు కౌశిక్ రెడ్డిని ఈ విధంగా వాడుతున్నాడు ఫస్ట్ చీర నువ్వు కట్టుకోవాల్సింది కౌశిక్ రెడ్డి మళ్ళీ ఒక విషయం ఏంటంటే బలి ఇచ్చేటప్పుడు అంట పోతుని బాగా రెడీ చేస్తారు అన్నీ దానికి తినబెడతారు అన్నీ చేస్తారు బలీయపోతున్నారు కాబట్టి అన్ని ముందస్తు జాగ్రత్తలుగా వాడిని పిల్పించి చేసి చివరికి బలిస్తారు పాడి ఎక్కిస్తారు ఆయనని కానీ ప్రధానంగా ఇక్కడ కౌశిక్ రెడ్డి చేసే వ్యాఖ్యలు ఏంటంటే అరికేపుడి గాంధీని ఉద్దేశించి నీకులాగా వందల కోట్లకు మేము పార్టీలు మారట్లేదు అంటే దాదాపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరినీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ హోదా నిలబెట్టుకొని మరోసారి ఇదే ఈటల రాజేందర్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద నిలబడి గెలవనుంటివి ఎందుకు నువ్వు మరి ఆ రోజు సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫామ్ చేసింది నేను పోతున్నా పదివేలైనా సరే ఐదు వేలు అయినా సరే రండి ర్యాలీకి రండి పోదామని చెప్పిన నీ ఆడియో రిలీజ్ కాలేదా ఎందుకు నువ్వు కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్కి జై కొట్టినావు ఆ రోజు ఎందుకు ఎన్ని 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 కోట్ల కమ్ముడు పోతే నీ దగ్గర ఐదు వేలు పదివేలు రూపాయలు ఒక్కొక్కనికి ఇచ్చే సామర్థ్యత నీ దగ్గర ఉంది ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు ఇందాకనే నేను ఒకటి చూసినా అట్లా ఛాతీ ఇట్లా పెట్టుకొని ముప్పై తొమ్మిదేళ్ళు ఏళ్ళు నేను ఆయన అరవై ఐదేళ్ళు నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి ఏం వీధి రౌడి కొట్లాడనీ రెడీగా ఉన్నాడు లేకపోతే ఒక్కొని రమ్మంటే ఒక్కొని వస్తా నువ్వు కూడా ఒక్కొన్నీరా లేదంటే మందితోనే వస్తానండి ఏంది ఏంది నేను గెలిపించింది ఎందుకేనా పిచ్చోడా ఫస్ట్ పోయి నియోజకవర్గాల్లో పనిచేసుకో గిడంత పడి ఏడుస్తే నీకేం వస్తుంది అసలు నీకన్నా పెద్దోళ్ళు నీ పై స్థాయిలో ఉన్నారు అవసరమైతే వాళ్ళు మాట్లాడతారు వా వాళ్ళకు పంపించు జల్లి బయటికి రండి అని చీర కట్టుకొని బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి మంది మార్బలంతో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలతో అరకెప్పుడి గాంధీ ఇంటిని ముట్టడి చేయడానికి వెళ్తున్నాడని చెప్తున్నారు ఇట్లాంటి చిల్లర సమాధానం చెప్పాలని చెప్తాను పోయింది కదా జెండా ఎగరేస్తాడు ఎగరేసి చూపిస్తాడు ఇప్పుడు పోయి అరికేపుడి గాంధీ నిజంగా ఈయన ఏజ్ వేరు ఆయన ఏజ్ వేరు కొట్టుకుందాం అని చెప్పాడు కానీ ఆయన దెబ్బలాడుకుందాం అన్న తర్వాత అరికెప్పుడు గాంధీ ఒక కామెంట్ చేశాడు వంద రోజులు నాకు భారతీయుడు రోల్ ఇవ్వండి ఏంటి ఇలాంటి వాళ్ళు చూడ పురుగులందరినీ కూడా స్మాష్ అవుట్ చేస్తాం అని చెప్పి అవును మరి నేను కూడా అంటున్నా అఫ్ కోర్స్ అవసరం వచ్చినప్పుడు ఇలాంటి ప్రయోగం చేయాల్సినటువంటి అవసరం కూడా వస్తుందేమో సినిమాల్లో కాదు నిజ జీవితంలో ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇట్లాంటి భారతీయుడు అవతారం ఎత్తాల్సినటువంటి అవసరం వస్తుందేమో ఇట్లాంటి చీటర్స్ని చీటర్స్ని పని పడితే కానీ రాజ్యాంగబద్ధంగా పని చేయించే అవకాశం ఉండదు వీడు ఒకడు ఈరోజు మాట్లాడి అని రేపు ఇంకోటి వెళ్తాడు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తప్పు చేసినోడిని అబద్ధాల మాటలు మాట్లాడినోని ప్రజల్ని పక్కదారి పట్టించేటోడిని విధానాలన్నీ డైవర్షన్ చేసే ఎవరిని ఉపేక్షించినా రేపు పొద్దున మనము మనకే ప్రమాదం అది ఈరోజు హైదరాబాద్లో ఒక గంట నీళ్ళు నిలబడతలేవు ఎందుకు గత ప్రభుత్వం ఈరోజు చేయలేకపోయింది ఎందుకురా వాళ్ళకు నువ్వు పంపించాలి కదా చీర చీర గాజులు దద్దమ్మలకు మహిళలు మహిళ మహిళలు కట్టుకునే చీరలు కాదు ఆ దద్దమ్మలకు నువ్వు ఇంకో విధంగా మాట్లాడాలి మరి ఈరోజు ఎంతోమంది సామాన్య ప్రజలు కూడా ఈరోజు హైదరాబాద్లో పది రోజులు కుండపోత వర్షం గురి కురిసినా కూడా ఎక్కడ నీళ్ళు నిలబడలేవే మరి మీకు ఎందుకు శాతకాలం మీ ప్రభుత్వానికి గతంలో ఒక్కరోజు వర్షం వస్తే మాన్యువల్ మానుహోల్లో పడి పిల్లలు చనిపోయారు ఇప్పుడు మూడు నెలలు అయింది అలాంటి సంఘటన జరగొద్దు అని నేను కోరుకుంటున్నాను కానీ ఎందుకు జరిగిండే గతంలో అంటే మీ చాతగానితనం మీ అసమర్థత హైదరాబాదుని నీళ్లలో ముంచింది ఎడు అంటే ఎడతెరుపు లేనిటువంటి వర్షం పడ్డా కూడా హైదరాబాద్లో వాటర్ క్లియర్ అవుతుంది ఇంకా మేము పూర్తి స్థాయిలో చేయకున్నా కూడా క్లియర్ అవుతుంది గంటకొకసారి జిహెచ్ఎంసీ అధికారులు గంటకొకసారి ప్రభుత్వ అధికారులు గంటకొకసారి ప్రభుత్వ నాయకులు అందరూ వెళ్ళి ప్రతి గల్లీ గల్లీ వీధి వీధి వాటర్ క్లియర్ చేస్తుంది ఎందుకు మీరు డబ్బు దోచుకున్నారు ఈ అంతా మీరు ఎందుకు చేయలేకపోయారు అలాగదా నువ్వు అనాల్సింది మాట ఓకే ఇప్పుడు ఫైనల్గా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సంచలన కమెంట్స్ గురించి ప్రతి ఒక్కళ్ళు చర్చ జరుగుతుంది ఫైనల్గా కౌశిక్ రెడ్డికి ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక సీనియర్ కార్యకర్తగా చెప్పండి నాయకులుగా కాకుండా నేను ఈ దద్దమ్మకు చెప్తున్నా ఒకటి కూడా దద్దమ్మ అని ఎందుకు అంటున్నా అంటే నేను బలీయపోతున్నారు వాళ్ళు బలిచ్చే ముందు ఇట్లాంటి అవతారాలు ఎత్తిపించింది నీతోని గతంలో శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్కి గువ్వల బాలరాజ్కి బాల్కాసుమన్కి ఇట్లనే ఎగేసిర్రు ఎగేసి 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 అలాంటి అంట తెప్పిర్రు మళ్ళీ నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది జర జాగ్రత్త నువ్వు ఇప్పుడే అన్నావు ముప్పై తొమ్మిదేళ్ళు అంటే నీకు ఇంకా భవిష్యత్తు ఉందేమో ఆ భవిష్యత్తు లేకుండా చేసుకో గత ఎన్నికల్లోనే నువ్వు డిస్క్వాలిఫై కావాలి భార్యకి భార్య నువ్వు నీ బిడ్డ ముగ్గురు కూర్చొని ఒక వీడియో పెట్టి నాకు సావో రేవో నాకు జీవితాన్ని ప్రసాదించండి నా గుండె బరువెక్కిపోయింది నేను బతకలేను అని ఇట్లా ఏడిచి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు వచ్చి నేను ముప్పై తొమ్మిదేళ్ళని ఛాతీ చూపించిన మా ఎన్నికలు ఆరు నెలలనే ఇట్లా మారినవేం కౌశిక్ వారు వీరైపోయినరా సాహసం చేస్తే కాబట్టి జాగ్రత్త ఖబర్దార్ ఈసారి ఇప్పుడు అరికెపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ నడుస్తున్నది నువ్వు మహిళల్ని ఉద్దేశించి మాట్లాడినావు నువ్వు ఏమన్నా అనేది ఉంటే ఆయన కడుగు ఆయనే నీకు సమాధానం చెప్తాడు నువ్వు ఆడవాళ్ళ జోలికి వచ్చినావు అంటే ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ మహిళల్ని యాజటైజ్ చేసినావు నువ్వు కాబట్టి మళ్ళొకసారి నువ్వు ఇప్పుడు మర్యాదగా బయటకు వచ్చి అది ఇది సాకులు డొంక తిరుగుళ్ళు కాకుండా బయటకు వచ్చి క్షమాపణ చెప్పు బహిరంగ క్షమాపణ చెప్పు అట్లాంటి ప్రెస్ మీటే పెట్టి లేదా మళ్ళొకసారి నువ్వు బయట తిరిగితే నిన్ను తిరగనిచ్చే పరిస్థితి ఉండదు నిన్ను బయటికి వెళ్ళని ఇయ్యం బిడ్డ ఇంకొకసారి ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇక చూపిస్తాం మాతాడగా మేము కూడా చూపిస్తాం నువ్వు ముప్పై తొమ్మిది ఏళ్ళు కదా మేము షీరలు కట్టుకున్న వాళ్ళ తమాషా నీకు మేము ఎట్లుంటుందో మా దెబ్బ చూపిస్తాను నీకు